ప్లానెట్ గ్రోవ్ పార్క్ హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ 884 స్పానిష్ మోడల్ ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది రాష్ట్ర విభజనతో ఏపీ ఆవిర్భవించిన 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తూ ఈ నాటికి కొనసాగుతున్న వారంతా రెగ్యులరైజ్ పరిధిలోకి వస్తారన్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష షరతుల ప్రకారం సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్ వాస్తవానికి అధ్యక్ష నిజం చెప్పాలంటే డిఫరెంట్ కేటగిరీస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష అంటే 2 జూన్ 2014 అపాయింటెడ్ డే మన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగిన అపాయింటెడ్ డే అంతకు ముందు 15 సంవత్సరాల నుండి పనిచేసిన వాళ్ళు ఎంతమంది 10 నుంచి 15 సంవత్సరాల వరకు పనిచేసిన వాళ్ళు ఎంతుంది ఎంతమంది 5 నుంచి 10 సంవత్సరాల వరకు పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఇవన్నీ ఉండగా కూడా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మినిస్టర్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 5 సంవత్సరాలు మినిమం ఉండాలనేది కూడా లేకుండా ఎంప్లాయీస్ అందరికీ కూడా మాక్సిమం వీలైనంత న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాస్తవానికి అన్ని డిస్కషన్ జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యి లేదు కాల పరిమితి అనేది వద్దు 2014 జూన్ 2 నాటికి ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో